అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ సుందర కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గణేష్లను చూస్తుంటే మాత్రం మతి పోతుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే వర్త్ వర్మ వర్త్. గణేష్లను చూస్తుంటే అసలు ఇట్లా పైసలు పెట్టేదానికి వర్త్ అనిపిస్తుంది. పైసలు కూడా వర్త్ వర్మ వర్తున్నాయి. సో ఇక్కడ ఒక్క దగ్గర కాదు, మొత్తం దూల్పేట్ మొత్తం హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క గణేషుడు చూసి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాడో అంత డబ్బు కూడా పెట్టాల్సి ఉందన్నమాట. సో మనకు స్పెషల్గా పైసల గురించి అయితే చెప్పరు వాళ్ళు, చెప్పొద్దు అంటారు. సో ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్తోని ఒక్కొక్క రేట్ మాట్లాడతారు కాబట్టి. సో ప్రజెంట్ అయితే ఇక కలర్లు వేసేసి డిస్ప్లే రూపంలో సుందర కళాకారు వాళ్ళు గణేష్లు అనేది తీసుకొచ్చారు. ఒక రేంజ్లు ఉన్నాయన్నమాట గణేష్లు. ఆ గణేష్లు లాస్ట్ వరకు చూడండి, నేను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక్కొక్క గణేష్ని చూసేద్దాం. సో ఫస్ట్ ఈ ఇక్కడ చూసాం ఫస్ట్. సో ఈ గణేష్కి ఏంటంటే ఓన్లీ బాడీ కలర్ అయింది, ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఉందన్నమాట. గణేషుడు అయితే చూసుకుంటే బ్లూ కలర్లో ఉన్నాడు. ఇంకా దోతికి సంబంధించి ఇంకా అదేవిధంగా కొంచెం గోల్డ్కి సంబంధించి అయితే వెయ్యాలి. సో ఇంకా వెయ్యలేరు అనమాట. ఇక మొత్తం వేసిన తర్వాత ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ గణేషుడు అయితే 100% అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ గణేషు మనకి మనకు ఎన్టీ రామారావు గారి అవతారంలో అయితే రాబోతుంది అనేసి అయితే మనకు ఫోటో కూడా పెట్టారు కదా. సో అదే అనమాట, సేమ్ టు సేమ్. సో చూసుకోండి ఒకసారి, పక్కన చూసుకుంటే మనకు సింహం వచ్చింది. ఒక సింహం మీద చేతి పెట్టేసి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. చూడండి ఎంత మంచిగా ఉన్నాడు గణేషుడు. సో ఇంకా కొంచెం ఆభరణాలు రావాలన్నమాట స్పెషల్ అట్రాక్షన్ కోసం అయితే. ఇంకా కొంచెం కుందన్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది చేయాలి. సో అది చేసిన తర్వాత ఇంకా అట్రాక్టివ్గా అనేది గణేషుడు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక గణేషుడు. అండ్ ఇంకో గణేషుడు చూసుకుంటే ఇక్కడ. సో ఏదైతే ఉగ్ర రూపంగా నడుచుకుంటే, ఏదైతే యుద్ధం చేస్తున్న విధంగా అయితే మనకు స్టార్టింగ్లో ఒక లాగ్లో ఫోటో కూడా చూపించినా, ఇట్లా నడుచుకుంటూ వచ్చే విధంగా అయితే గణేషుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే పక్కన అయితే పులి వచ్చింది. పులి పైన లైట్గా చేయి పెట్టేసి గద పట్టుకొని గణేషుడు అయితే నాలుగు చేతితో అయితే దర్శనం ఇస్తుందన్నమాట. సో మొత్తం భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. కాకపోతే బొజ్జ కూడా వచ్చింది ఇక్కడ మనకి. సో కొంచెం ఎట్లా అంటే మంచి పర్సనాలిటీ, కరెక్ట్ పర్సనాలిటీతో ఉన్నాడు. బొజ్జ వినాయకుడిలాగా నిలబడి ఉన్నాడు అనమాట. సో ఇదొక గణేషుడు అనమాట ఇక్కడ. ఆయన కొంచెం లోపలికి వెళ్తే, సో ఆ గణేషుని చూసే ముందు ఇక్కడ కూడా ఒక గణేషుని చూడండి. ఇక్కడ ఈ గణేషుని కొంచెం ఆభరణాలు అయితే పెట్టలేరు, కాకపోతే నార్మల్గా గణేషుడు అయితే ఉన్నాడు. ఇంకా మొత్తం దోతి వేసి ఆభరణాలు పెట్టేసి ఈ గణేషుడు కంప్లీట్ అయిపోతాడు. సో వీళ్ళు ఏంటంటే మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టి అండ్ పక్కన ఇంకేమైనా జంతువులు పెట్టేంత వరకు గణేషుడు ఏ రూపంలో ఏందో కూడా అర్థం కాదనమాట. అది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక సైడ్ ఏమో మనకి ఏనుగు వచ్చింది, ఇంకో సైడ్ చూసుకుంటే మనకు గుర్రం వచ్చింది, మధ్యలో గణేషుడు. సో సింపుల్ ఇంకా రెడీ కాలే గణేషుడు. ఇంకా వర్క్ ఇప్పుడు కలరింగ్ వర్క్లు ఇంకా ఆభరణాలకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంకో గణేషుడు చూసుకుంటే ఇక్కడ చూడండి. సో పైన మనకు కృష్ణుడు వచ్చిండు, మొత్తం పైన చూడండి డిఫరెంట్ కలర్లు వచ్చిండు. కిషన్జీ అవతారంలో అయితే గణేషుడు ఉన్నాడు. సో ఈ కుందన్ వర్క్ వల్ల గణేషుడు స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. చూసుకుంటే ఇక్కడ భుజాల పైన అండ్ పైన కిరీటం అండ్ మొత్తం ఇక్కడ తొండం పైన మొత్తం ఆభరణాలతో అయితే మొత్తం నింపేసాడు అనమాట. స్పెషల్ అట్రాక్టివ్గా ఒక రేంజ్లో అయితే గణేషుడు కనిపిస్తుంది చూడండి. సో సైడ్లకు మొత్తం ఈ గోల్డ్ కూడా చూసుకుంటే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ అండ్ సైడ్లకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గోల్డ్, ఇదంతా స్పెషల్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇక మన సుందర కళాకారు వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళు గణేషుని కూడా చూసిందంటే ఇట్లా మన కళ్ళకు చెదిరిపోయే విధంగా అయితే గణేషుని అయితే చూపిస్తారనమాట. ఆ విధంగా అయితే రెడీ చేస్తారనమాట. సో ఇంకో గణేషుని చూసుకుంటే ఇక్కడ. సో మనం ఇంతకుముందు ఒక గణేషుని చూసినాం కదా, ఏనుగు ఒక గుర్రం అనేసి. సో ఆ దానికి సంబంధించిన గణేషుడు అనమాట. సో వెనకలా చూసుకుంటే మనకి కనిపిస్తుంది కదా సముద్రంలో, సముద్రం మంతనంలాగా అయితే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం అయితే జరిగింది. సో సముద్రం మంతనం సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఒక పక్క దేవతలు ఇంకో పక్క అసురులు సముద్రంలో ఏదైతే పర్వతాన్ని గుంజే విధంగా సముద్రం మంతనంలాగా అయితే సేమ్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో. కాకపోతే వెనకల మనకి సముద్రం అంటే సముద్రం మధ్యలో మనకు పర్వతం కనిపిస్తలేదు, కాకపోతే శివుడు పెట్టుడు. ఈ పర్వతం పైన శివుడు ఉంటాడు కాబట్టి శివుని పెట్టేసారు. సో ఒక పక్క దేవతలు ఉన్నారు, ఇంకో పక్క మనకి అసురులు ఉన్నారనమాట. చూసుకుంటే ఒక పక్క అసురులు ఉన్నారు, వెనకాల సముద్రం మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చింది. వెనకాల మొత్తం సముద్రం బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ గణేషుడు చూసుకుంటే నాలుగు చేతులతో ఉన్నాడు. కింద చూసుకుంటే మనకు ఒక ఏనుగు గుర్రం సైడ్లకు రావడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటంటే భుజాల పైన కొంచెం గోల్డ్కి సంబంధించి పెట్టారు చూడండి. అది మంచిగా ఒక రేంజ్లో అయితే అనిపిస్తుంది, ఒక స్పెషల్గా అనిపిస్తుంది చూపిస్తే మీకు. ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఈ సైడ్లకు చూసుకుంటే మొత్తం చూసుకుంటే చెవులు కానీ అండ్ ఆవరణలు కూడా చూసుకుంటే సైడ్లకు చూడండి, ఆ చెవుల పైన అండ్ సైడ్లకు భుజాల పైన అయితే స్పెషల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక 2024 భారీ వినాయకుడు, ఈసారి ట్రెండింగ్లో నిలవబోయే వినాయకుడు, పెద్ద వినాయకుడు అయితే ఇది. సో ఇంత పర్సనాలిటీతో గణేషుడు అయితే మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో అయితే గణేషుడు అయితే లేడనమాట. సో చూసుకొని ఒకసారి గణేషుడిని మనం స్టార్టింగ్ నుంచి గణేషుడు ఎప్పుడైతే బయటికి రివీల్ అయ్యిందో అప్పటి నుంచి చూసుకునే కలరింగ్ వైట్ కలర్తో పాటు చూసుకుంటే గణేషుడు అయితే ఫైనల్ లుక్ ఇదన్నమాట. సో చూసుకోండి పైన అయితే మనకు శంకరుడు అండ్ కిరీటం పైన మనకు శంకరుడు వచ్చింది, శంకరుడు పైన నాగపాము వచ్చింది. అండ్ సైడ్లో చూసుకుంటే చెవుల పైన కూడా చూడండి మన కుందన్ వరకు ఎంత ఇట్లా గుంపురు 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 అంటే అయితే ఉంది. ఒక్కసారి మన మండపంలో గణేషుని పెట్టుకొని లైటింగ్ పెడితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ తొండం గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ తొండం గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తొండం చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లతోనే పూరి జగన్నాథ స్వామి
వారి మన విగ్రహం వచ్చింది, ఆయన సూర్యుడు వచ్చిండు, అండ్ డిఫరెంట్ కలర్లు వచ్చినాయి. చూడండి కలర్లు, ఇవన్నీ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, ఇవన్నీ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి కలర్లు. సో డిజైన్ కూడా వెరైటీగా కిరాకు వచ్చింది అసలు డిజైన్ చెప్పుకుంటే. అసలు ఆయన ఇక్కడ బుజ్జ పైన మొత్తం ఒక వంగ శంకు చక్రాలు ఉంటాయి కదా, శంకు చక్రాలు వచ్చినాయి ఇక్కడ, ఇక్కడ శంకు చక్రాలు వచ్చినాయి. అండ్ ధోతి గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ధోతి కలర్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ధోతి కలర్ కూడా మనకు డిఫరెంట్గా ఉంది, మనకు వేరే కలర్లు వేసేసి డిజైన్ కూడా మనకి కుందర్ వర్క్తో అన్న విధంగా అయితే చెమికి చెమికి అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఫుల్గా అయితే గణేశుడు అద్దరిపోయిండు, దాదాపు 25 feet గణేశుడు. ఈసారి తెలంగాణ మొత్తంలో అయితే మనకి అల్చల్ చేస్తాడు ఈసారి గణేశుడు. అంటే హైట్లో చాలా వరకు గణేశులు ఉన్నాయి, హైట్లో హైట్ విషయానికి వస్తే చాలా గణేశులు ఉన్నాయి, ముంబై మోడల్ సంబంధించిన ఇంకా వేరే గణేశులు ఉన్నాయి. కాకపోతే భారీ పర్సనాలిటీలో ఒక ఫేస్ కావచ్చు, బుజ్జ కావచ్చు, చేతులు కావచ్చు, ఇంత భారీ పర్సనాలిటీలో మాత్రం ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నారు మన సుందర కళాకారం వాళ్ళు. సో చాలామంది బుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే దగ్గర ఉన్నాయి. సో ఇంకో గణేశుడు వస్తే ఈ గణేశుడు అనమాట. ఈ గణేశుడు చూసుకుంటే మనకి పైన మనకి సరస్వతి దేవి ఉంది, వెనకాల వీణ అండ్ డోల్, అంటే మొత్తం చదువుకు సంబంధించిన ఒక గణేశుడు లాగా అయితే గణేశుడు కనిపిస్తుంది. ఎందుకంటే సరస్వతి దేవి ఉంది అండ్ వెనకాల వీణ ఉంది, మన డోల్స్ ఉన్నాయి. సో అందుకనేసి ఒక మన చదువుకు సంబంధించిన గణేశుడు అనుకోవచ్చు, విద్య సంబంధించిన గణేశుడు. సో గణేశుడు అయితే మస్తుండు. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే సింపుల్, ఏదో వెనకాల ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అయితే లేకుండా వీళ్ళు మంచిగా విగ్రహాలు పెట్టిన విధంగానే పెడతారనమాట. సూర్యుడు వచ్చిండు, నెమలి వచ్చింది, సో అన్ని విధాలుగా అయితే గణేశుడు సూపర్ ఉన్నాడు. ఇది ఒక గణేశుడు అనమాట. సో ఇంకో గణేశుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నారు రామ్ దర్బార్ గణేశుడు. ఇది స్టార్టింగ్ నుంచి అయితే రెడీ చేస్తున్నారు కానీ ఇంకా రెడీ కాలేదన్నమాట ఈ గణేశుడు. ఇంకా ఈ గణేశుడు ఒక గణేశుడు ఉన్నాడు. ఈ గణేశుడికి ఫోల్డింగ్ వస్తుంది అనమాట, ఇంకా చూసుకుంటే పైన మనకు ఫోల్డింగ్ వస్తుంది. ఈ రామ్ దర్బార్ గణేశుడు, మధ్యలో గణేశుడు, పక్కన శ్రీరాముడు, ఆ పక్కన మనకు సీతాదేవి, ముందర మనకి హనుమంతుడు అయితే రాబోతున్నాడు అనమాట. ఇంకా టోటల్ అయితే రెడీ కాలే. సో టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక రేంజ్లో అయితే గణేశుడు అయితే కనిపిస్తాడు అనమాట. సో ఇది మన సుందర కళాకార వాళ్ళ దగ్గర ఉన్న గణేశులు. చాలామంది వస్తున్నారు బుక్ చేసుకోవడానికి అయితే, ఇంకా గణేశులు అయితే అయిపోవడానికి కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ధూల్పేటలో ఓన్లీ డిస్ప్లేగానే పెట్టిరనమాట. మనకు లక్ష్మీగూడలో వీళ్ళకు సపరేట్ షెడ్ ఉంది, దీనికి సంబంధించిన కూడా లొకేషన్ పెడతాను. కావాలనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికిరండి, లేదంటే ఫోన్ నెంబర్కి ఇస్తాను, ఆ ఫోన్ అన్నా చేయండి. సో ఇంత పెద్ద వినాయకులని, ఇంత మంచి వినాయకులని మన మండపంలో పెట్టుకొని ఒకసారి లైటింగ్ చేసి మన మండపంలో పెట్టుకుంటే మాత్రం మద్దిరిపోతుంది అనమాట. సో ఇది అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేశ. బాగా నాయిస్ వస్తుంది, అసలు సౌండ్ వస్తుందో లేదో కూడా అర్థమవుతలేదు అనమాట, చూసుకోవాలి ఇంకా. సో థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేశ.